చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా మాకు బాధ ఏంటంటే తెలంగాణ ఏర్పడడానికి పోరాడిన వ్యక్తులుగా మనం మేము తెలంగాణ ఇప్పుడు మిత్రులు ఇక్కడ కొంతమంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు, మాకెన్నడూ కలవడానికి అవకాశం లేదు అధ్యక్ష. కానీ రాయలసీమకు వెళ్ళిపోయి మళ్ళీ ఎవరైనా మాట్లాడితే కూడా అవకాశం లేకుండా ఎదురులోనికి జీర్త అయినా అజీర్త అయినా రాయలసీమ రత్నాల మీద కావాల్సిందే రాయలసీమ. తెలంగాణ కొట్లాడింది దేని కొరకు అధ్యక్ష? తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడితే రాయలసీమపై భోజనం చేసి రాయలసీమకు సంబంధించి ప్రశంసిస్తే ఇలా మాకు గుండె బాధపడదు అధ్యక్ష. ఎన్నడూ కూడా ప్రగతి భవన్ ఇలాంటి ప్రజాభవన్కో ఒక నేను అమ్మ నువ్వు కాంగ్రెస్ నుండి మాట్లాడినవారు తెలంగాణ మంత్రివి మీలాగ మళ్ళీ మళ్ళీ డోంట్ ఓపెన్ దట్ ఇష్యూ. మళ్ళీ ఆనాడు మీరు మంత్రిగా ఉండి ఇప్పుడే చెప్పినటువంటి హరీష్ రావు గారి మాట మీకు వర్తిస్తాను. నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడు సార్ అధ్యక్ష, మాకెన్నడూ కూడా అవకాశం లే. తెలంగాణ వ్యతిరేకించిన బిడ్డలకు రెడ్ కార్పెట్ ఇచ్చినటువంటి ప్రగతి భవన్, అదేవిధంగా తెలంగాణ విభజన కొరకు మా నాయకుడు కొడుకైనా కూడా జగన్ మోహన్ రెడ్డి గారితో నేను ముఖ్యమంత్రితో విభేదించడం మేము, కానీ మీరేమో ఇంటికి వెలిసి ఫ్లవర్ బోకేలు ఇచ్చి స్వాగతం చెప్పి తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ప్రాజెక్టులు జరిగి ఈరోజు ఫౌండేషన్ వేస్తుంటే మాట్లాడకుండా ఉండేలా మీరే చిర్రు మీరు తీసుకురు. ఎవరు తీసారు అధ్యక్ష? 44 టీఎంసీ నుంచి 88 టీఎంసీకి అసెంబ్లీలో ఎవరు ప్రకటించారు అధ్యక్ష? ఇలా మీరు తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ వచ్చే 2 నెలలు కాలే ఇలా మీరు ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే ఏంటి అధ్యక్ష? ఇలా కృష్ణా కావచ్చు, మీరేమంటారు గోదావరి, అంటే గోదావరి తెలుసుకొని పోనీయా, కృష్ణా కావచ్చు గోదావరి కావచ్చు, ఈ తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి ఉపయోగించుకునే ఇల్లు హక్కు, దాన్ని మీరు ఎలా ఏది పడితే దాన్ని జీవోల్సి పెట్టు. అధ్యక్ష నీళ్ళకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఇలా మీరు ఆనాడు మాట్లాడినట్టుగా జలాశయాలు ఎప్పుడు సదాశయాలే, అది బీఆర్ఎస్ పాలనలో పాలిచ్చే ఆవులుగా మారిపోయి ఎప్పుడో కావాలంటే అప్పుడు డబ్బులు తీసుకునే మాట. నేనన్నే నరేంద్ర మోడీ గారు ఇది ఏటీఎంలే మారిపోయే ప్రాజెక్టులు ఉన్నాడు అధ్యక్ష. ఇవాళ ఇటువంటి వాళ్ళు ఇలా మా గురించి మాట్లాడితే ఎట్లా? ఇవి ఈ ఉద్దేశమే మారిపోయింది. ప్రాజెక్టుల నిర్మాణం దానికి సంబంధించినటువంటి ఆరోపణలుగా మారిపోయినటువంటి పరిస్థితులలో దయచేసి చర్చ, మనమందరం కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసే, ఎందుకంటే ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి ముచ్చట తెలంగాణ హక్కుల కోసం అవసరమైతే అందరం ఢిల్లీ పోయి కొట్లాడుకుందాం, రాజకీయంగా మళ్ళీ ఎన్నికలు కొట్లాడుకుందాం, కానీ మన తెలంగాణకు సంబంధించి తీవ్ర ఈ తీర్మానాన్ని ఏకగ్ర తీర్మానం చేసి మనందరం కలిసి తెలంగాణ ప్రజల రైతుల హక్కుల కోసం తెలంగాణ నీళ్ళ కోసం